ప్రకాశం జిల్లా వేటపాలెం మండలంలోని బండ్ల ఆదెమ్మ మెమోరియల్ ఆరోగ్య కేంద్రం వద్ద కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రభాకర్, గురవమ్మ, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. వాలంటీర్స్ మాట్లాడుతున్నా, నా ఏరియా రెడ్ల బజార్. అయితే ఈరోజు మా ఏరియాలో 4 డేస్ బ్యాక్ కేసు వచ్చింది నల్లమల ప్రభావతి జయసూర్య. అందులో భాగంగా సిటీ కేబుల్ ఎండి అయినటువంటి సాంబిరెడ్డి గారు, అలాగే ఇంకో ఎండి అయినటువంటి సీతామలక్ష్మి గారు వాళ్ళతో మాట్లాడినప్పుడు నేను జనాల్లో ఒక అపోహ ఉంది, కరోనా టెస్ట్ చేయించుకోమంటే జనాలు ఏదో భయభ్రాంతితో బతుకుతున్నారు. మనం పోరాడాల్సింది రోగితో కాదు, రోగంతో. ఆ భాగంతో వాళ్ళని మాట్లాడితే వాళ్ళు ఒకటే చెప్పారు, స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వాళ్ళ దగ్గర పనిచేస్తున్న బిల్స్ కలెక్ట్ చేసే వాళ్ళు కానీ అట్ ద సేమ్ టైం కంప్యూటర్ ఆపరేటర్స్ కానీ మీరు స్వచ్ఛందంగా తీసుకొస్తే పబ్లిక్లో ఒక మోటివేషన్ చేసినటువంటి ప్రోగ్రామ్ చేద్దామని చెప్పినప్పుడు ఆ డైరెక్టర్స్ చాలా సానుకూలంగా స్పందించి ఇమీడియట్లీ నువ్వు ఎప్పుడంటే అప్పుడు వస్తామన్నారు. అందులో భాగంగా డాక్టర్ గారైన పిహెచ్సి ప్రభాకర్ గారిని అప్రోచ్ అయితే ఆయన కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈరోజు ఒక ప్రోగ్రామ్ని పెట్టారు. పబ్లిక్ ఒకటే తెలుసుకోవాలి, ముఖ్యంగా మనం చేయించుకుంటే మన కుటుంబాన్ని మనం కాపాడడంలో అవుతాం. తర్వాత సింప్టమ్స్ ఎవరు దగ్గు జలుబు వాళ్ళకి, తర్వాత వారం రోజుల్లో ఈ కాన్ఫిడెంట్ యాంటీటెస్ చేస్తున్నాము. కాబట్టి అందరూ కూడా ఈ కరోనా టెస్ట్ అనేది చేయించుకుంటే ఆ సింప్టమ్స్ ఉన్న వాళ్ళు చేయించుకుంటే ఇమీడియట్గా మీరు తెలుసుకోవచ్చు, మిగతా వాళ్ళని కూడా మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించాల్సిందిగా కోరుతున్నాము. ఈరోజు మొత్తం కూడా ఆర్డిటీ యాంటిజెన్ టెస్ట్ కానీ విఎల్ఎంస్ అంటే ట్రూనాట్ టెస్ట్ కానీ మొత్తం 50 మంది చేస్తున్నాము. కాబట్టి ఇదే విధంగా రోజు మార్చి 2 రోజులకోసారి పెడుతుంటాము. మీరందరూ కూడా ఆ సింటమ్స్ అనేవి ఉంటే మా ఏఎన్ఎంస్కి మీరు దాచి పెట్టుకోమని చెప్పినట్లయితే మేము ఆ టెస్ట్ చేస్తాము. కాబట్టి అందరూ కూడా ఈ వేటపాలెం మండల ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని చెప్పి కోరుకుంటున్నాము.